నమస్కారం. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఉభయ తెలుగు రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, అట్లాగే వాళ్ళు ఈ రెండు రాష్ట్రాల మీద మాటలు యుద్ధం చేస్తున్న తీరు చూస్తే, ఒకటేమో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విచారణ సంస్థలను, నేర విచారణ సంస్థలను విచ్చలవిడిగా ఈ రెండు రాష్ట్రాల నాయకుల మీద ప్రయోగిస్తూ మా తమకు అనుగమని ఉంటే ఈ ప్రయోగించమని ఆంధ్రప్రదేశ్లో నిరూపిస్తున్నారు, తెలంగాణలో ప్రయోగిస్తున్నారు. రెండవది, ఇటీవల సునీల్ దియోదర్ కానీ ఇతరత్ర బీజేపీ నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బీజేపీ జనసేన పొత్తు ఉన్నా కూడా మరి అక్కడ బీజేపీ వైసీపీని సమర్థిస్తుంది, రేపటి ఎన్నికల్లో తెలుగుదేశం కానీ జనసేన గెలవడం వాళ్ళకి ఇష్టం లేదు, కేవలం వైసీపీ లాంటి ప్రభుత్వం ఉంటే సరిపోతుంది, మేము చెప్పినట్టు ఆడించవచ్చు, ఎందుకంటే వైసీపీ నేర చరిత్రను, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులను మాఫీ చేయకుండా ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తూ రమ్మన్న ప్రతిసారి ఢిల్లీకి పిలిపించుకుంటూ ఏదో మొత్తం మీద మీకు సహాయం చేస్తున్న నటిస్తూ ఆ మెడ మీద కత్తిని అట్లాగే వస్తూ జగన్మోహన్ రెడ్డితోనే కొన్ని పనులు చేయించుకుంటామని ఒక ఉద్దేశంతో బీజేపీ ఉందని అర్థమవుతుంది. ఇటీవల మరి జనసేన బీజేపీ పొత్తు ఉందా లేదా అనే అనేక ప్రశ్నలకు వైసీపీతో మీరు అంటగా అవుతున్నారనే ప్రశ్నకు సునీల్ దియోదర్ ఇంకొక సూత్రం కూడా చెప్పారు. మేమే అంటగాకితే పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేది కదా, మిగతా అవన్నీ కూడా పూర్తి అయ్యేవి కదా అని చెప్పి మాట్లాడారు. అంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. అంటే కాకుండా ఉండడం కోసమే తాము ఓ రకంగా చెప్పాలంటే ఇవన్నీ ఆపుతున్నారా? అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ తెలంగాణలో ఎట్లాగూ పడ్డం లేదు, ఆపుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీతోనే మంటగాడడం లేదు, అందుకనే అవి పూర్తి కావడం లేదు, పోలవరం పూర్తి అయ్యేది కాదు ఎప్పుడు అంటున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ఎంత ఒప్పుకుంటున్నారంటే, పోలవరం పూర్తి చేయడానికి ఈ వైసీపీతో అంటగాడడానికి ఏం సంబంధం? నిజంగానే అభివృద్ధి మనకు రెండు రాష్ట్రాల మీద అభిమానం ఉంటే చేతి చూపించాలి. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ తెద్దామనుకుంటున్న వీళ్ళు తప్పులో కాలేస్తూ అభివృద్ధి నిరోధకులుగా ఉంటున్నారని మనకు అర్థమవుతుంది. బీజేపీ అభివృద్ధి నిరోధక ప్రక్రియ ఏదైతుందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నష్టం చేస్తుంది. రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే రెండు రాష్ట్రాలకు విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏదైతే పేర్కొన్నారో, చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హోదా కావచ్చు, పేర్కొన్న జాతీయ హోదా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మనకు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇక హుళక్కి అయిన కడప ఉక్కు కర్మాగారం కానీ, తెలంగాణలో బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కేవలం మేము వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి చేస్తామని నిర్లజ్జగా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే రెండు రాష్ట్రాలు, అక్కడ వైసీపీ ప్రభుత్వం పోవాలి, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, తాము రెండు రాష్ట్రాలు అధికారం రావాలి, అప్పుడు మాత్రం విభజన హామీలు పరిష్కరిస్తారట, లేక తర్వాత మిగతా అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తారంటే అయ్యే వచ్చేదాకా అమావాస్య అవుతుందా అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే ఇవాళ బీజేపీ నాయకులు వింత దూరాన్ని చూస్తే, ఒకటి వెంకట ఒక ఆయన అన్నాడట, నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందువు అని ఒక ఆవిడ అడిగిందట మొగండి. అంటే మోటుగా ఇంకో సమాధానం చెప్పిండట ఆయన, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని చేసుకుందాడు. ఇవాళ అట్లే ఉన్న పరిస్థితి. అంటే బీజేపీ స్టాండ్ ఏమిటి అనేది స్పష్టంగా ఈ సునీల్ దియోదర్ ఈ మధ్య రెండు మాటలు, ఒకటేమో భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే చేశాం కదా అందుకని వైసీపీతో అంటగాడడం లేదని, వైసీపీతో అంటగాడడం లేదు కనుకనే పోలవరం పూర్తి కావడం లేదని, అంటే అభివృద్ధిని ఆపుతున్నారు, కేసుల రూపంగా ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లాగే ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్లు వస్తాయా? కొన్ని డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న చోట మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయా? పక్క రాష్ట్రమైన బీజేపీతో కంటగాగిన మన మహారాష్ట్ర కానీ, చాలా రాష్ట్రాలు బీజేపీ స్వయంగా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కానీ, 17 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఎక్కడైనా మరి తెలంగాణలో జరుగుతున్న పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ ఉన్నాయా? ఎక్కడైనా రైతు బంధు ఉందా? మరి ఎక్కడైనా సరే రైతు బీమా ఉందా? మిషన్ కాకతీయ ఉందా? మిషన్ భగీరథ ఉందా? ఈ స్కీమ్స్ పెట్టుకొని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇమిటేట్ చేసి ఈ స్కీమ్స్ అని మావే అంటుంది, కానీ ఇవన్నీ లేకుండా ఎక్కడ బీజేపీ రాష్ట్రాల్లో ఈ పథకాలు లేకుండా ఇప్పుడు మేము వస్తే మాత్రమే ఇక్కడ అమలు చేస్తామంటే సాధ్యం ఎట్లా అవుతుంది? ప్రజలు ఆలోచన చేస్తారు కదా. అందుకని బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు అనేది ఊటకమని మనకు అర్థమవుతుంది. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు తెస్తామనంటే అప్పటిదాకా మనం అవే చూడాలి. అంటే ఎన్నడో మేము వచ్చినాక బిర్యానీ పెడతాం, ఇప్పుడైతే పచ్చడి మెతుకులు తినకండి అని అంటున్నట్లు లెక్క. అందుకని ఫెడరలిస్ట్ సూత్రాలను దూరం పెట్టి దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారం ఉంటే వాటిని అన్ని తిప్పలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. తిప్పలు పెట్టే క్రమంలో కొందరు వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నారు, కొందరు ఎదురొడుతున్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ,
మరి ఇట్లాంటి ప్రదేశం ఉన్న మన రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు, కేరళ ఓ రకంగా జాతీయ పార్టీ సిపిఎం అయినా సరే, వీళ్ళందరూ కొట్లాడుతున్నారు. బిజు పట్నాయక్ కొడుకు, అట్లాగే మన నవీన్ పట్నాయక్, మనకు ఒరిస్సా ముఖ్యమంత్రి కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ అనవసరంగా గొడవ ఎందుకు పెట్టుకున్న వీళ్ళతోనని గొడవ లేకుండా ఉంటున్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం గొడవ పడుతున్న రాష్ట్రాలలో పోని అభివృద్ధి చేసినరా, ఎట్లా చేయరు ఒప్పుకుందాం. కానీ గొడవ పడిన రాష్ట్రాలు అభివృద్ధి చేశారా? ఒరిస్సాలో మన భారత రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము ఎన్నిక అయ్యేదాకా కూడా ఆమె సొంత ఊరికి కరెంట్ లేదు, మరి అభివృద్ధి ఏం చేసినట్లెక్క. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ కలిసి పనిచేస్తున్నారు కదా, ఒకరికి చెప్పాలంటే వైసీపీ బీజేపీ అడుగులకు మడుగులు వస్తుంది కదా అధికార పార్టీగా. మరి అటువంటప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయొచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లో పోలవరం పూర్తి చేయొచ్చు, అమరావతి ఏకైక రాజధానిని గట్టిగా లేక చెప్పొచ్చు, అమరావతిని మొత్తం ఫండ్స్ ఇవ్వచ్చు చేయొచ్చు. అంటే పిల్లి మొగ్గలు వేస్తూ వాళ్ళ రెండింటిని, ఒకటేమో అధికార పార్టీ బీజేపీ కేంద్రంలో రాష్ట్రాలతో నాటకాలు ఆడుతూ రాష్ట్రాల ప్రభుత్వాలను లొంగదీసుకుంటూ, లొంగని ప్రభుత్వాలను లొంగదీసుకోవడానికి నేర విచారణ సంస్థలు ముందుకు రాగుతూ ముందుకు తీసుకొస్తూ, ఇవాళ బీజేపీ పెద్ద ఎత్తున ఈ అధికార వికేంద్రీకరణ బదులు వికేంద్రీకరణ చేసుకుంటూ తమను తాము పెద్ద హీరోలుగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రాలలో మేము వస్తే తప్ప, అధికారంలోకి వస్తే తప్ప అభివృద్ధి జరగదనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, మీరు వచ్చేదాకా ఎందుకు వస్తాం, అయ్యో వచ్చేదాకా అమావాస్య అవుతుందా, మా పని మేము చేసుకుంటాం, మా ప్రాంతీయ పార్టీని గెలిపించుకుంటామని గట్టిగా మాట్లాడితే అప్పుడు జాతీయ పార్టీగా దానికి వీలు ఉండదు. గతంలో కాంగ్రెస్ ఇదే పనిచేసింది, ఇంత దుర్మార్గంగా బహిరంగంగా చేయలేదు, నగ్నంగా చేయలేదు. కానీ వాళ్ళ బీజేపీ అంతకంటే కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా కాంగ్రెస్ సంస్కృతిని ముందుకు తీసుకొచ్చి గవర్నర్ల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నది. ఇది ఎంతో కాలం సాగదు, ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. ప్రాంతీయ పార్టీలే దిక్కు, ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తామని గెలిపిస్తే అప్పుడు బీజేపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఒక తెలుగు రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్లో కనీసం 1-2% ఓట్లు కూడా లేవు, తెలంగాణలో ఉన్న ఓట్లు కూడా పోయే పరిస్థితి తీసుకొచ్చుకుంటుందని ఆశిస్తూ, మరి ఆ రకంగా ఇప్పటికే ముందైనా బీజేపీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ తాము అధికారంలో లేకున్నా సరే ముఖం మీద కొట్టినట్టు, ప్రాంతీయ పార్టీని ముఖం మీద కొట్టినట్టు, మరి ప్రజలకు మేలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను, అట్లాగే విభజన హామీలను అమలుపరిచి సత్వరంగా అభివృద్ధి చేస్తే సాధ్యమవుతుంది. ఏదో ఒకటో రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం, లేకపోతే రైల్వే స్టేషన్ ఆధునీకరణ, లేకపోతే ఎప్పుడో అయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడం కన్నా ఈ సంవత్సరం సరిగ్గా 6-7 నెలల టైం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం పైగా సంవత్సరం దాకా టైం ఉన్నది కనుక చేసి అభివృద్ధి చేసి చూపించి ఓట్లాడగాలి తప్ప, అభివృద్ధి మేము వస్తే చేస్తాం, మేము వచ్చేదాకా అభివృద్ధి ఆగిపోతుందంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారని, బీజేపీకి గుణపాఠం చెప్తారని అని చెప్తూ ముగిస్తున్నాను. నమస్కారం.